తమిళ సినిమా కత్తి విషయంలో ఇక్కడ చిరంజీవి గారికి వీటికి మధ్య ఏంటి ఆ క్లాష్ ఏంటి? చిరంజీవి గారికి కాదండి, అది ఎవరో నా కథనే వేశారు మన నరసింహరావు. ఏ మనకు తెలియదు అసలు, నన్ను ఎవరు దానికి పిలవలేదు, నేను వెళ్ళలేదు. కానీ మీరు తమిళ్లో ఉన్నారు కదా? తమిళ్లో ఉన్నా, తమిళ్ నాకు ఆయన పాయింట్ చెప్పారు, కూర్చొని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, పాయింట్ మాత్రం చిన్న పాయింట్ చెప్పారు 2 మినిట్స్, దాన్ని వర్క్ చేసుకుంటూ వచ్చాం. మరి అది మిగతాది కదా నాకు తెలియదు. కానీ ఎందుకంటే యాజ్ రైటర్స్ అసోసియేషన్లో కూడా దానికి సంబంధించి ఒక జరిగినప్పుడు దాంట్లో మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదా? నేను ఇన్వాల్వ్ కాలేదు సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్నారు కదా తమిళ్లో, తమిళ్లో వర్క్ చేశా కానీ నన్ను తెలుగులో. అది దానికి యాస్టీస్ రీమేక్ రైట్సే కదా, అదే కదా రీమేక్ రైట్స్ కింద ఇచ్చారా? అంతే కదా, అదే 150 అంటే రీమేక్ రైట్స్ కింద. అవును తెలుగు, అదే కదా. అవును తీసుకున్నా, అది కాదు ఎవరో నా కదా అని నరసింహారావు ఎవరు. అవునవును, అదే అదే దానికి సిమిలారిటీ నిజంగా కరెక్టేనా అది దానిది? అది నాకు తెలియదు సార్, ఆయన కథ నేను వినలా. ఓకే, నాకు డైరెక్టర్ గారు మురుదాస్ గారు చెప్పిన పాయింట్ విన్నాను, బాగుంది అనుకున్నాం, వర్క్ చేసాం. ఒకటి ప్లేస్లోకి ఒకటి వస్తాడంటే రెగ్యులర్ కదే కదా అనుకుంటాం కదా, ఒక ఆయన స్టైల్లో ఏదో చేస్తాడు అనేది ఒక ఉంది. అది రైతులు ఆ పాయింట్ ఆ ముసలోళ్ళంతా ఇదవ్వడం చూసారు కదా, సరే ఇది సూపర్గా ఉంది సరే, అసలు ఇక్కడ వచ్చేసరికి లేస్తుంది పైకి అనే ఒక నమ్మకం వచ్చింది. దాంతో బాగా వర్కౌట్ చేశారు. ఇది నాకు తెలియదు మరి, ఈ కథ నేను ఎప్పుడు ఆయన నాకు నరసింహరావు గారు చెప్పలేదు, ఆయన దగ్గర ఏముందని తెలియదు. ఓకే, మనకు తెలియనప్పుడు మీరు ఒక కథ చెప్పారు సార్, అదే నాకు తెలుస్తుంది. అంటే మీరు ఫస్ట్ సిట్టింగ్లో ఉన్నప్పుడు నరసింహరావు గారు అనే వ్యక్తి ఆల్రెడీ విజయ్ గారికి చెప్పినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో రైటింగ్ సైడ్ ఉన్న వాళ్ళు మిగతా రైటర్స్ కూడా ఉంటారు ఆ కాంపౌండ్లో, అప్పుడు మీరు చూసి ఉండొచ్చా అనుకోవచ్చా? లేదు సార్, ఎప్పుడో సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఎప్పుడో స్టార్ట్ చేశారంట మరి. ఓకే, అది ఎన్నో సంవత్సరాల కిందట. ఓకే, అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు అసలు. అదేలే, నరసింహారావు నాకు తెలుసు, ఫ్రెండే. అంటే ఫ్రెండ్ అంటే హాయ్ అంటే హాయ్, హలో అండి అని పలకరించుకునేంత రెండు. బట్ ఆయన ఎప్పుడు నాకు కథ చెప్పడం కానీ ఇలా ప్రాబ్లం అయిందని సార్ నా కథ ఇలా అయిందని నాకు షేర్ చేసుకోవడం కానీ అలా ఏం చేయలేదు. ఇంకోటి సార్, ఇది సరదాగా అడుగుతాను, ఏంటి కొంతమంది రైటర్స్ పెగ్గేస్తేనే మంచి రైటర్లు ఇది రాస్తారు కదా, మీకు అది అలవాటు ఉందా? లేదు సార్. చాలామంది చెప్తుంటారు పెగ్గేయచ్చు అంటారు, వీడేయచ్చు అంటారు, ఏదేదో కొట్టచ్చు అంటారు, కానీ ఏం కొడతాం సార్ అలవాట. ఎప్పుడన్నా ఒకసారి అంటే అప్పుడు ఫస్ట్లో మన చిన్నతనంలో అంటే ఒక 18 ఇయర్స్ అలా ఉన్నప్పుడు కొంచెం వేసేవాళ్ళం. ఆ తర్వాత అది వదిలేయండి, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకి పలానా తాట రాలేదంటే అది వేస్తేనే వస్తుంది. అసలు జరిగింది ఏంటంటే చెప్తానండి, నేను తిరుపతిలో ఉన్నప్పుడు తాగా, మన జీవితం ఏం లేదు అయిపోయింది సర్వనాశనం అనుకుని ఆ బాధలో దాగా. తర్వాత ఒక కంకణం కట్టుకుని వచ్చాను కదా ఇండస్ట్రీకి రావాలని, ఒక ఏము టార్గెట్ పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఒక్కొక్కరు కొంతమంది అవుట్డోర్ వెళ్తారు, కొన్ని ప్లేస్లో కూర్చుంటేనే వాళ్ళకి బాగా. కొంతమంది ఏంటంటే రూమ్లో చక్కగా నీట్గా ఉండి ఒక రూమ్ అట్మాస్ఫియర్ బాగుండే రూమ్ ఉంటే ఆ రూమ్ నుంచి బయటికి రాకుండా ఇంకా శబ్దం లేకుండా ఉంటే కూర్చొని రాసేసుకుంటారు. కొంతమంది ట్రావెలింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ వంశీ గారు, పెద్ద వంశీ గారు ట్రావెలింగ్లోనే అన్ని కథలు రాసేస్తారు. అదే అదే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా మీకేమైనా ఉందా నేను అడగడం తప్ప వేరే ఏం లేదు సార్. ఏం లేదు, ట్రావెలింగ్ ఇష్టపడతాను అంతే తప్ప ట్రావెలింగ్లోనే రాయాలని ఏమనుకో. అసలు ట్రావెలింగ్లో అసలు వేరే ఏమి ఉండకూడదు, మనం ఏదైతే ఎంజాయ్ చేయడానికి వచ్చామో ఆ అట్మాస్ఫియర్ అవన్నీ ఇంక పని పెట్టుకోకూడదు అనుకుంటా. అదే లేదు, అక్కడ కదలాలంచాలని అనుకోను. ఇంకోటి మీరు ఆల్మోస్ట్ బయటకు వచ్చిన అంటే మీ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారా అసిస్టెంట్స్? అవును ఉంటారా? ఉంటారు. సో వాళ్ళలో ది బెస్ట్ శిష్యుడిగా అంటే ఎవరిని చెప్పుకుంటారు మీరు? వాళ్ళలో ఎవరు అంత ఇదిగా అంటే ఓ అని వచ్చి పేరు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప అంత ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు పెద్ద నాలెడ్జబుల్ పర్సన్స్తో నాకు పెద్దగా పని ఉండేది కాదు, నేనే రాసుకునేవాడిని. ఓకే, సో ఏదైనా కొంచెం హెల్ప్ అవుతే చాలు, ఇంత నాలెడ్జ్ ఉంటే చాలు, పేరు రైటింగ్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళని ఎక్కువగా పెట్టుకున్నాను. ఓకే, చూడాలి ఇంక మీ ఇప్పుడేమో, ఇప్పుడు 2 ముగ్గురు కుర్రాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా వస్తారేమో చూడాలి. అంటే వాళ్ళంతా ఏంటంటే నేను ఎక్కువ డైలాగ్ సైడ్ హెల్ప్ అయ్యేవాళ్ళు, కొంచెం అట్లా ఇట్లా చూసుకున్నాను రైటింగ్ సైడే, కానీ కథల సైడ్ పెద్దగా నాకు ఇదయ్యేవాళ్ళు ఎవరు తగలలేదు. అదే సార్, నేనేమంటా అంటే కథ రాయగలిగితే వాడు మనకు చెప్పడు కదా, తనే చెప్పుకుంటాడు కదా, పెద్దగా అంత హెల్ప్ అయ్యేవాళ్ళు ఎవరు రాదు. ఓకే, ఫ్రెండ్ సర్కిల్లో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, అనిల్ కానీ మన బాబీ కానీ అనిల్ రావు ఇప్పుడు కానీ, వీళ్ళంతా ఫ్రెండ్ సర్కిల్లో కొలీగ్స్,
సినిమాలు కలిసి పనిచేసాం, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, హ్యాపీ.